పోటీ ఇచ్చిందంటే హీరోయిన్ అన్నమాట అసలు అబ్బాబా హీరో చచ్చిపోయినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అది ఏర్పు కానీ హీరోకు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు హీరోయిన్ అంత బాగా చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం సినిమా మొత్తం కాకపోతే అద్దరిపోయింది కాకపోతే సార్ చెప్తారు ఒక మాట ఏంటండి హీరోయిన్ కి పోటీ ఎందుకంటే जनरल सिनेमाले चूडम तग्गिचेयर एंदुकंटे ओटीटी इवन्नी रावडम वल्ल चिन्न चूस्तां प्रति ओक्करिकी प्लीज ఒక్కసారి వచ్చి ఈ సినిమా అయితే చూడండి ఎందుకంటే ఇంత నేచురల్ డబ్బింగ్ అనే యాక్టింగ్ అనే ఎక్కడ చూడలేదు ఆవిడి పక్కా తెలంగాణ అమ్మాయి అనుకున్న హీరోయిన్ కట్ చేస్తే బయటికి వస్తే మలయాళం అంట ఎలా యాక్టింగ్ చేపించారు సార్ డైరెక్టర్ గారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా అంటే చాలా బాగా చేయించారు లవ్డ్ ఇట్ మూవీ అన్నమాట నేను ఎక్కువ మాట్లాడను ధర్మపురి అన్నమాట నాయన్ చేసింది అన్నమాట ఈ వీక్ కోసం ఈ వారంలో ఏ సినిమా లేదేంటి మా రివ్యూవర్కి అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంటే చిన్న సినిమాలకు ఏం చెప్తాం అనే ప్రతి ఒక్కరికి చిన్న సినిమా కాదు భయ్య ఇది ఒక మంచి సినిమా అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా ది బెస్ట్ మూవీ కాబట్టి మీరు అందరూ ఒక్కసారి వచ్చి చూడండి బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూస్తారు లవ్ యు ఆల్ హాయ్ భయ్య ఇప్పుడే ధర్మపురి సినిమా చూసినా ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ భయ్య చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే మనం హైదరాబాద్లో లవ్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇప్పాలి అది ఇప్పాలి ఇలా లవ్ అంటే తెలియదు కాబట్టి లవ్ మీనింగ్ ఏందనేది ధర్మపురి చూస్తే అందరికి లవ్ అనేది వాల్యూ తెలుస్తుంది ప్రేమ అంటే ఏందని తెలుస్తుంది ఫీలింగ్ అంటే ఏందని తెలుస్తుంది భయ్య డెఫినెట్లీ చూడండి నచ్చుతుంది నాకు నచ్చింది లవ్ అంటే ఒక మెసేజ్ ఉంది భయ్య ఇందులో అసలు లవ్ అంటే ఏంది అన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో ప్రతి ఒక్క ఫీలింగ్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ భయ్య నేనైతే హ్యాపీ మీరు కూడా చూడండి మీరు కూడా హ్యాపీ అవుతారు పర్ఫెక్ట్ భయ్య భయ్య మూవీ హైలైట్స్ భయ్య వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ భయ్య సింప్లీ ఇన్నోసెంట్ భయ్య నార్మల్గా మన హైదరాబాద్లో ఇన్నోసెంట్గా ఉంటే ఆడుకుంటారు బట్ అట్లా కాకుండా ఒక మనం ప్రేమించిన అమ్మాయిని మనం ప్రాణం పోసైనా మనం ప్రేమించాలి అన్నట్టు ఉంటుంది సిగ్వెల్ మొత్తం స్టోరీ మంచిగా అనిపించింది స్టోరీ బాగుంది బ్రో ఇంకొకటి హీరో యాక్టింగ్ హీరోకి మనం చాలాసార్లు విలన్ క్యారెక్టర్లు చూసాం విలన్ టైప్లోనే చూసాం మనకు కృష్ణ అర్జున యుద్ధంలో సర్పంచ్ కొడుకులకే చూసినాం కాబట్టి ఒక వైల్డ్లో చూసినాం ఫస్ట్ టైం హీరోని రొమాంటిక్ యాంగిల్లో చూసినాం ఒక లవ్ సీన్ రొమాంటిక్ యాంగిల్ అంటే చాలా టైప్ రోల్డ్గా చూసి ఒక వైలన్ చూసి సడన్గా మనం రొమాన్స్లో చూస్తే ఆ లవ్ సీన్స్లో చూస్తే బాగుంటుంది కాబట్టి హీరో యాక్టింగ్ కూడా బాగుంది హీరో ఇంట్రడక్షన్ మామూలుగా లేదు హీరోయిన్ ఇంట్రడక్షన్ మామూలుగా లేదు ఇటు చూడాలి ఆడి చూడాలంటూ మైండ్ చెప్తాను కదా ఫుల్ ఫిదా చేస్తాడు సినిమాలోనే విహారీ బాయ్ చాలా బాగా చేశాడు అతను యాక్చువల్లీ సెల్ఫీ కూడా తీసుకున్నాను బట్ దెర్ ఇస్ నో టైమ్ టు ఈజ్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ సెల్ఫీ టు మీ బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ బట్ ఓకే టిక్కెట్కి అయితే న్యాయం జరిగింది చాలా బాగా నచ్చింది ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ సరైన సినిమా తీసుకొచ్చారు ధర్మపురి అట ఎక్కడ ధర్మపురి మామూలుగా లేదు ఆ సినిమా 90 నెక్స్ట్ యథార్థ కథను తీసుకొచ్చి పెట్టారంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది హీరోయిన్ చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్గా చేసింది హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది కానీ హీరో స్మైల్ మాత్రం దానికన్నా ఇంకా చాలా బాగుంది రెండు డిఫరెన్స్ రెండు కామెడీ హీరోని చంపేసిన వాళ్ళని హీరోయిన్ అతని ఫ్రెండ్స్ చంపేసి ధర్మపురి అధర్మపురి కాదు అని నిరూపిస్తారు ఒకనొకప్పటి 1996 లాంటి అప్పట్లో జరిగే పల్లెటూళ్ళలో జరిగే ఈ పల్లెటూరి ప్రేమ కథ చిత్రాలు అప్పట్లో సర్పంచులు కానీ ఊర్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళకి నచ్చకపోతే ఎలా అయితే వారిని చంపేస్తారు అటువంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో చూపించారు రియల్ స్టోరీ అంటున్నారు ఎంతవరకు నిజమో మనకు తెలియదు రియల్ స్టోరీ అని మాత్రం వేశారు చాలా బాగా చేశారు ప్రతి క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉన్నది అయితే హీరోయిన్ అయితే కొన్ని డైలాగ్స్ చాలా బాగా చెప్తుంది నన్ను విడిచిపోవద్దురా అని చెప్పేసి బాడకావు అని చెప్పి కౌగులించుకుంటుంది ఆ సినిమా ఆ డైలాగ్ని ట్రైలర్లో చూపించారు సినిమాలో కట్ చేశారు ట్రైలర్లో చూపించినంత విధంగా సినిమాలో ఉంటుందేమో అని ధర్మపురి మూవీ చూసా ఇప్పుడే మూవీ మాత్రం మామూలుగా లేదు హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ అసలు హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు సినిమా మొత్తం ఒక విలేజ్ డాప్లో జరుగుతుంది ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆ లుకింగ్ కానీ అసలు ఆసం ఉంది ఇంకా శేఖర్ మాస్టర్కు ఈ మూవీ ప్రొడ్యూస్ అయితే శేఖర్ మాస్టర్ చేశారు అసలు ఆ కొరియోగ్రఫీ ఆ నల్ల నల్లని సాంగ్ ఆ సాంగ్ కోసం మూవీకి వెళ్ళాలి చాలా ఎమోషనల్గా చేయడం జరిగింది ఒక ఇదేంటంటే సెకండ్ హాఫ్లో హీరో చనిపోవడం జరుగుతుంది హీరోయిన్ అయినా కూడా తన యొక్క ఎక్స్ప్రెషన్స్తో సినిమాని చాలా బాగా నెట్టుకొని వచ్చింది అయ్యయ్యో అయ్యయ్యో అని ఒక పాట వస్తుంది సాంగ్స్ కానీ దాని తర్వాత వచ్చిందిరా జాతర వచ్చింది అని ఈ వారానికి జాతర అని చెప్పుకోవచ్చు చాలా బాగా శేఖర్ మాస్టర్ గారు ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంది స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సినిమా అయితే చాలా బాగా కంటెంట్ రిలేటెడ్ వితౌట్ ఎనీ మేకప్ అండ్ వెనక్కి మళ్ళీ మనల్ని ఒక ముందు కాలంలోకి తీసుకెళ్లారనమాట కొద్దిగా ఆ మేకప్ లేకుండా ఒరిజినాలిటీ అండ్ న్యాచురల్గా కొన్ని తెలంగాణ ఇన్సిడెంట్స్ ద్వారా